పెళ్ళేటప్పటికి అంటే ఇంట్లోంచి చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా, సో నాకేం వద్దు, నా కాళ్ళ మీద నేను బతకగలను అనే ఎత్తో ధైర్యంగా చెప్పాను కదా, రోడ్ క్రాస్ చేయడానికి కూడా భయపడే అంత పిరికమ్మైంది నేను, వెరీ డిపెండెంట్. సో దేవుడు అనుకున్నాడు అనమాట, అన్నీ ఇచ్చేస్తున్నామే దీనికి పొగర ఎక్కువైపోతుంది అని చెప్పేసి 2015లో వన్స్ ఐ వాజ్ కన్సీవ్డ్ అనమాట. కానీ అప్పటికే ఐ వాజ్ నాట్ రెడీ, ఐ సెడ్ నో ఫర్ ఇట్. అందరు ప్రెషర్ పక్కన పెడితే ఓకేలే చూద్దాంలే అనుకున్నాను తప్ప ఇట్ హ్యాపెండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. మళ్ళీ అయిన తర్వాత పోన్లే వచ్చిన దాన్ని ఇది ఎందుకు చేయాలి అది ఇది అనుకున్న తర్వాత ఇప్పుడు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసా, పొట్టని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసా. అదంతా స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళాం, హార్ట్ బీట్ వచ్చింది బేబీకి, అంతా బాగానే ఉంది. నాకు థైరాయిడ్ ఇష్యూ ఉందన్నమాట, నా థైరాయిడ్ చాలా హై అయిపోయి అది చూసుకోక ఐ లాస్ట్ ది బేబీ. మా చెల్లి కూతురు వచ్చే వరకు నాది అని అనుకోలేకపోయాను. దానివల్లే మా రెండు ఫ్యామిలీస్ దగ్గర అండ్ దాని పేరు చిరశ్వి, పాపని ఇచ్చినప్పుడు కూడా దాని పేరే పెట్టుకున్నా. మా ఆయన అంటూ ఉంటాడు అది వాళ్ళ పిల్ల, మళ్ళీ ఇచ్చేయాలి వెళ్ళిపోవాలి అది అని. బొమ్మని ఇస్తేనే మనది అనుకున్నామే, దాన్ని ఇచ్చేస్తుంటే అసలు నా ప్రాణం పోయినట్టుగా అనిపించింది. ఏంటి వాళ్ళ కూతురు వాళ్ళకి ఇస్తుంటే ఓ నాలుగు రోజులు పెట్టుకొని ఒకటే మాట అన్నాడనమాట, చాలా చాలా బాధ అనిపించింది. అందరి పిల్లలు నా దగ్గరకు వస్తారు, నా పిల్లలే నా చేతికి రావట్లేదు అని. అది ఎందుకు జరుగుతుందో రీజన్ అయితే ఇద్దరికీ తెలియలేదు. హోప్ ఇట్ విల్ గెట్ బెటర్ అండ్ ఐల్ హ్యావ్ ఏ బేబీ ఆఫ్ మై ఓన్. అండ్ దానిపైన సుదీపాస్ బేబీ అని చూడంగానే ఒక నిమిషం నాకు ఏం అర్థం, అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాల. మేబీ ఫ్యూచర్లో సుదీపాస్ అండ్ రంగనాథ్ బేబీ ఒకటి వస్తుంది అనే ఎత్తు ఐఎమ్ దేర్. అన్ని మంచి మనుషులు కలిసి ఒకటి కోరుకుంటే డెఫినెట్గా జరుగుతుందని నేను నమ్ముతాను.